వీళ్ళ వాదన ఏంటంటే చేయలేదు, చేయకపోతే ఎవరు అడగాలి, అపోజిషన్ అడగాలి. ఏంటంటే డివిజన్ ఇవ్వకుండా మీరు ఎలా పాస్ చేశారంటారు. అవునండి, అపోజిషన్ మాట్లాడలేదు వాడు. అక్కడ అసదుద్దీన్ మన ఓవైసీ ఒకడు, వాడు మన ఒక ఆయన బెంగాల్ ఆయన టీఎంసీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ సౌగత్ రాయ్ ఆన్ రికార్డు. వీళ్ళిద్దరూ ప్రతిసారి 52 బిల్లో 52 నెంబరు సే హాయ్ సే నో అనగానే వాళ్ళు రికార్డు. మీరు లెక్క కూడా పెట్టట్లేదు, ఫస్ట్ 2 సార్లు లెక్కెట్టింది, మీరు లెక్క కూడా పెట్టట్లేదు, ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. ఆవిడ నో అసలు లెక్కలే లేదు. మీరు చెప్పినవన్నీ ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇది ఎవడు హౌస్లో ఇప్పటివరకు జరగంది ఇది. ఒక్కసారి హౌస్లో డిబేట్ పెడితే ఎవరు చేసిన తప్పో తేలుతుందిగా, ఎందుకు పెట్టట్లేదు డిబేట్? ఇదంతా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు మీతో పాటు చాలామంది రాజీనామా చేశారు కదా, ఎవరి తప్పు అని తెలుసుకోకుండా మీరు రాజీనామా చేయలే, అప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు? ఇలాంటి పార్టీలు అధికారంలోకి వస్తాయని ఊహించలేకపోవటం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు యాక్ట్ గిట్ తీసి అవతల బారేస్తారు, అసలు ఏమీ ఇంప్లిమెంట్ చేయరని కాంగ్రెస్ లాంటి పాత పార్టీ ఊహించాలి, ఊహించలేకపోయింది. అది కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు. వాళ్ళు ఏమనుకున్నారు, రాజీనామా చేసింది నన్ను మాట్లాడడానికి అవకాశం లేదని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను. మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినందుకు నన్ను ఎక్స్పెల్ చేశారు. నేను మాట్లాడితే ఇవన్నీ వచ్చినాను, మాట్లాడనివ్వలే. ఆంధ్ర తరఫు నుంచి అసలు డిబేటే జరగలే. డిబేట్ జరగకపోతే పార్లమెంట్లో ఉన్న రూల్స్ ప్రకారం 100 ఆర్టికల్ 100 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి చదువుకో, దాని ప్రకారం అది వైలేషన్. అది కోర్టులో 10 ఏళ్ళు అయింది, ఎవడో వేయలేదు. నేను అంటున్నది అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద అప్పట్లో వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయిందిగా. అవును, అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే భవిష్యత్తు ఉంటుందా అని నేను అదే అడుగుతున్నా. అది షర్మిలను అడగాలి, నన్ను అడుగుతుంటే ఈవేళ కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఈవేళ కాంగ్రెస్ పార్టీ నా లెక్క ప్రకారం దేశంలో బలపడడం చాలా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయి ఉంటారా కాంగ్రెస్ పార్టీ? మర్చిపోతే నార్త్ లో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎవరని కాదు, మీరు ఒక ఇష్యూ ఉందనుకో, ఆ ఇష్యూలో అన్యాయం జరిగిందంటే ఇంక వాడు శాశ్వతంగా అయిపోయాడా? ఇది ఎక్కడ కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను వేసిందే ఆంధ్రాది వెంటనే ఇది వాయిడ్ అని ప్రకటించండి అని వేసిందే, నేను మళ్ళీ అమెండ్ చేసుకున్నాను. ఎందుకు ఇప్పుడు జరిగేది కాదు, 10 ఏళ్ళు అయిపోయి మళ్ళీ 2 రాష్ట్రాలు కలపడం జరిగేది కాదు. కనీసం జరిగింది తప్పు అని చెప్పి ప్రకటించండి, ఇలాంటివి ఇక జరగకూడదు అని గైడ్ లైన్స్ ఇవ్వండి అని మార్చాను. నువ్వు అలా మార్చి అప్పుడు అన్నారు నన్ను, నువ్వు మార్చేసి కాంప్రమైజ్ అయిపోయావు, నువ్వు మార్చేయగానే కేసీఆర్ పిలిచాడు వాడి దగ్గరికి వెళ్ళిపోయావు అని మీరు తెగబెట్టారు పోస్టింగ్లు. ఈ పోస్టింగ్లు అన్నీ చదువుకుంటే ఇంక మనమేం మాట్లాడగలం? మనకేదో ఇప్పుడు షర్మిల అన్నది వచ్చి కాంగ్రెస్లో జరిగింది, ఐఎమ్ హ్యాపీ షీ జాయిన్ ఇన్ ద పార్టీ ఇన్ విచ్ షీ షుడ్ జాయిన్. ఏ పార్టీలో జాయిన్ అవ్వాలో ఆ పార్టీలో జాయిన్ అయింది. ఇంతకాలం ఆవిడ చేసింది రైటా తప్ప దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆవిడ రైట్ అని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరన్నా నేను అనుకునేది ఏంటంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది బలపడకపోతే దేశం చాలా అరాచకత్వం అయిపోతుంది. ఏదైతే జరగకూడదో అవన్నీ జరుగుతాయి, అది నా ఉద్దేశం. ఓకే, ఇట్స్ ఎ పాయింట్ టు బి డిబేటెడ్ నేను ఎప్పుడైనా రెడీగా ఉన్నాను ఎవరితోనో డిబేట్ చేయడానికి. ఓకే, మీరు ఇందాక కేసీఆర్ గారిని కలిశానని చెప్పి కూడా మీరు చెప్పారు కాబట్టి కేసీఆర్ కూడా ఇదే పాయింట్లో కలిశాను. ఇది బీజేపీ అనేది బలపడితే దేశానికి ప్రమాదం అనే పిలిచాడు ఆయన, అందుకే కలిశాను. కలిసినప్పుడు ఇలాగే అన్నారు తెలంగాణతో కాంప్రమైజ్. నేను తెలంగాణ రాజకీయాల గురించి కొంతసేపు మాట్లాడుకుందాం మనం. తెలంగాణ రాజకీయాల్లో కనుక మనం చూసంటే, మీరు చూశారు కేసీఆర్ గారు అపర మేధావి అని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ ఎలక్షన్స్లో ఆయనకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్, మీరు కోరుకున్న కాంగ్రెస్ బలపడింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసినా ఎందుకు కాంగ్రెస్ విషయంలో ఆయన వేసిన వ్యూహం అనేది బెడిసికొట్టిందని మీరు అనుకుంటున్నారు? నేను అంత కీన్గా వాచ్ చేయలేదు. ఎందుకో రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పెరుగుతూ వచ్చింది. ఒక జనరల్ టాక్ ఒకటి వచ్చేసింది, ఏంటి కాంగ్రెస్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది. సో అది రేవంత్ రెడ్డి అదృష్టం అయి ఉండొచ్చు. అతను వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ డౌన్లోకి రాలే అసలు, అలా పెరుగుకుంటూ వచ్చింది. అలాగే ఆ బీజేపీ ఒక అతను వచ్చాడు కొత్త కుర్రాడు, అతను తీసే బండి సంజయ్ వచ్చినప్పుడు బీజేపీ అలా పెరుగుతూ వచ్చింది. సో వాళ్ళు మాట్లాడింది తప్ప రైట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఒక వేవ్ ఒకటి క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. రేవంత్ రెడ్డి ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా అది ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పికప్ అవ్వడానికి మేబీ అతన్ని జైలుకి పంపింది కూడా ప్రజలు అనుకున్నారేమో అన్యాయంగా పంపారు జైలుకి అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అతను ఏం చేస్తాడు, ఎవరో డబ్బు ఇస్తే పట్టుకెళ్ళి ఇచ్చాడు అంతే కదా, ఇది ఎవడ చేయట్లేదు అని అనుకుని ఉండొచ్చు. అవి అన్నీ కూడా ప్లస్లు అయ్యాయి. సో అక్కడ నెక్స్ట్ కాంగ్రెస్ ఎక్కడ గెలిచినా సరే ఈవేళ ఉన్న ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ రూలింగ్లోకి రాదు. నాకు తెలిసి రేపు ఎలక్షన్లో 24లో రూలింగ్కి రాదు, మోడీ వస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ బలపడాలి,
ఇప్పుడు నితీష్ కుమార్ది చూసిన తర్వాత, మన ఆంధ్రాలో పరిస్థితి చూసిన తర్వాత కాంగ్రెస్ ఒకటైతేనే వాళ్ళతో వ్యతిరేకంగా ఉండగలదు. మిగతా ఏ పార్టీ అయినా సరే ఫర్ వేరియస్ రీజన్స్ ఏదో ఒక టైంలో కాంప్రమైజ్ అయిపోతారు. కాంగ్రెస్ పెరిగితేనే దేశానికి మంచిది. అంటే కేసీఆర్ ఎమ్మెల్యేల సీట్లను మార్చకుండా ఉండడమే పెద్ద దెబ్బ కొట్టేసింది అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. రేపు ఇక్కడ జగన్ దెబ్బ అయిపోతే సీట్లు మార్చడమే దెబ్బ అయిపోయింది. ఇవన్నీ కూడా అయిపోయింది పోస్ట్ మార్టంలో వైద్యంగా అది ఇది. తర్వాత ఏదైనా ఎందుకు ఓడిపోయాడని చెప్పడానికి ఈజీగా ఎవడనే చెప్పేస్తాడు. నిగ్గే ముందు చెప్తే అది ఓడిపోతున్నావు అంటే బీజేపీని ఎదుర్కోవడంలో కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో ఒక పార్టీని బీఆర్ఎస్ అని చెప్పి కూడా మార్చుకుని బీజేపీ అక్కడ కాంగ్రెస్ వచ్చేసింది ఫోర్ ఫ్రంట్లోకి. ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయి ఉంటే ఏమో ఇతనికి అడ్వాంటేజ్ అవునేమో. ఫోర్ ఫ్రంట్లోకి కాంగ్రెస్ వచ్చి నిలబడడం అన్ఎక్స్పెక్టెడ్. కాంగ్రెస్ ఏదో వాళ్ళకున్న ఓట్లతో అలా ఉంటుంది, ట్రయాంగిల్ వస్తుంది, హంగ్ అసెంబ్లీ అది ఇది అనుకున్నారు ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే. కానీ అదే చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి వచ్చాక సడన్గా ఒక అట్మాస్ఫియర్ వచ్చేసింది, కాంగ్రెస్ నెగ్గేస్తుందని కాంగ్రెస్ నెగ్గేస్తుందని. కానీ సిటీలో అతనే నెగ్గాడుగా, సిటీ అంతా కేసీఆర్కి వచ్చింది. కరుణానిధి కూడా ఓడిపోయినప్పుడల్లా మెడ్రాస్ సిటీ అతనికే ఉండేది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గెలిచేవాడు. ఈ గేమ్లో అంతే, గేమ్లో ఇలా జరుగుతుంటుంది. అలా తర్వాత దాన్ని బట్టి తెలుసుకోవాలి ఏం జరుగుతుందని, ఎక్కడ తేడా వచ్చిందని. ఈ ప్రొఫెషనల్గా ఈ గేమ్లోకి వచ్చిన వాళ్ళకి ఈ పెద్ద ఏమి డిసప్పాయింట్మెంట్ కాదు. బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి సీఎం అయిపోదాం అనుకునే ఉద్దేశంతో వచ్చిన వాడికి హారే మధ్యంటే ఎలా ఓడిపోయామని ఏడుస్తారు. కానీ కేసీఆర్ లాంటి వాడు ఎప్పటి నుంచో తింటున్నాడు స్ట్రోకులు, మళ్ళీ ఇంకో స్ట్రోక్. రాబోయే రోజుల్లో చూస్తే తెలంగాణ రాజకీయ ప్రభావం అనేది ఆంధ్ర మీద ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అది టెక్నికల్గా విడిపోయే కానీ జనం ఒకటే, ఇద్దరు పెద్ద ఏమి వైషమ్యాలు లేవు, అంత బాగానే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రావడం అనేది ఇక్కడ ఎంతో కొంత ప్లస్ అవుతుంది కాంగ్రెస్కి. షర్మిల రావటం కూడా ఎంతో కొంత ప్లస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ పోలరైజేషన్ అయిపోయింది కాబట్టి ఈవిడ ఎంత పెంచగలదు, మొన్న 1% వచ్చిందేమో, ఎంత పర్సెంటేజ్ పెంచగలదు. అంటే షర్మిల గారి టార్గెట్ ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందో, ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉందో, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఆవిడే అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అయి ఉండొచ్చు, ఆవిడ చెప్పడం కూడా మణిపూర్ ఇన్సిడెంట్ గురించి అని చెప్పింది కదా. మణిపూర్ ఇన్సిడెంట్ క్రిస్టియన్స్ మీద దాడి అన్నది ఒకటి పాయింట్ అయితే, అసలు మామూలుగా హ్యుమానిటేరియన్ బిట్లో చూసుకుంటే చాలా చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్. గోద్రా కన్నా తీవ్రమైన, గోద్రా ఏదో 2-3 రోజులు ఆ శవాలు ఊరేగించి అవి ఇవి చేసి ఏదో చేయటం వల్ల గోద్రా హత్యాకాండ జరిగింది. ఇది ఎలా కాదు, ఒక ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ దగ్గరుండి చేస్తున్నారు. అంటే ఒకవైపు మీరు చూసారంటే దాని మీద మోడీ గారు నోరు విప్పడు, పార్లమెంట్లో మాట్లాడినివ్వడు, వాళ్ళు నోటీస్ ఇస్తే ఒప్పుకోడు. అంటే అలా జరగటం మోడీ గారికి ఏంటంటే ఆయన ప్రింట్ పడాలి, ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి మేము వ్యతిరేకం. అంటే ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయడానికి షర్మిల గారు చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుందంటారా? ఓటింగ్ అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే చాలా షార్ట్ టైం ఉంది ఎలక్షన్కి. హర్ష కుమార్ గారు ఒక మాట అన్నారు, షర్మిల జగన్ పేరుకే విడిపోయారు కానీ వెనకాతల వాళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది అనేటట్టు ఆయన ఒక మాట అన్నారు. మీరు కూడా గమనించి ఉంటారు? నేను గమనించలేదు కానీ అనొచ్చు. ఏమి ఇప్పుడు ఏమంటే, కాంగ్రెస్ పార్టీ అనేది 100 గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులే కాంగ్రెస్ బలం. ఇప్పుడు ఉండవల్లి గారు భారతంలో భీష్ముడి పాత్ర పోషిస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు శర్మిల ఒకవైపు, మీకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి తనయురాలు ఒకవైపు, కొడుకు వైపు 11 రోజులు యుద్ధం చేసి భారతంలో కృష్ణుడి పాత్ర పోషిస్తున్నారు ఉండవల్లి అనుకోవచ్చా? కృష్ణుడి పాత్ర అనేది అసలు యుద్ధం పెట్టిందే కృష్ణుడు, చాలా పెద్ద పాత్ర అది. అలాంటి పాత్రలు మనం సరిపోము, అంత భారతంలో ఏ పాత్రకి సరిపోవడానికి అవకాశం లేదు. భీష్ముడికి సంబంధించిన ఇద్దరు మీకు సన్నిహితులు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒకవైపు, తనయ్యారాలు ఒకవైపు. నాకు సన్నిహితులు అని ఎందుకు అయ్యారు కదా సన్నిహితులు? జగన్మోహన్ రెడ్డి మా అమ్మ చచ్చిపోతే తక్కని పరామర్శకు ఇంటికి వచ్చాడు, రావక్కర్లేదు అతను. ఏంటి, మాకిద్దరికి అప్పటికే చచ్చిపోయి 3-4 నెలలు అయింది, అతను ఇంటికి రావక్కర్లేదు. ఫోన్ చేసి చెప్పాడు వెంటనే, చచ్చిపోయిన రోజునే ఫోన్ చేశాడు, అన్న అసెంబ్లీ జరుగుతుంది ఏదన్నాడు, పర్లేదులే మా అమ్మ 100 ఏళ్ళు, మా అమ్మ 100 ఇయర్స్ బతికింది, పెద్దవిడే పెద్ద ఏమి పర్వాలేదు. కానీ రాజమండ్రి మించి వెళ్తూ ఇంటికి వచ్చాడు.